క్లారిటీ లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో నష్టపోతూ ఉంటారు. అన్నీ నష్టపోయిన తర్వాత, పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ఈ జ్ఞానం ఏదో యంగ్ ఏజ్లో ఉండుంటే బాగుండేదే, యవన కాలంలో దేవుని తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేదో, దేవునికి దగ్గరగా ఇంకా అంతకు ముందు సంవత్సరాల్లో వచ్చింటే బాగుండేది, ఇప్పటికే చాలా నష్టపరుచుకున్నాను, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నానని చాలామంది రిగ్రెట్ అవుతూ ఉంటారు. కానీ దేవుని గ్రంథము మన మనోనేత్రాలను వెలిగించేది, మన కళ్ళు తెరిపించేది. నిజంగా జీవితంలో మనం ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలో, ఆశీర్వాదాలు ఏం చేస్తే పోగొట్టుకుంటామో అవి చాలా స్పష్టంగా ఈ మూడు వచనాల్లో మనం చూస్తున్నాం. ఇంకొకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అనే మాట చూస్తున్నాం. దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొనంట. చూడండి, ఏదన్నా ఒక ఆఫీస్లో ప్యూన్ కానీ అటెండర్స్ కానీ ఉన్నారనుకోండి, వారు ఏ అధికారి దగ్గర అటెండెంట్గా ఉంటూ ఉంటారో చేతులు కట్టుకొని కాచుకొని ఉంటారు. అంటే వాళ్ళు ఏదన్నా మాట చెప్తారా, ఏదన్నా చేయమంటారా, ఏదన్నా డైరెక్షన్ ఇస్తారా, కొన్నిసార్లు కంటి చూపుతో గైడ్లైన్స్ లేకపోతే డైరెక్షన్ ఇచ్చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు నోరు తెరిచి చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు అలా చేతులతో ఇలా అనగానే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో దేవుని సన్నిధిలో కూడా మనం ఎలా కనిపెట్టాలి, ఎటువంటి ఆసక్తిని కనపరచాలంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని ఉండాలంటే. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఏసైకు లేక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకేం కావాలో అన్ని చెప్పేసుకోవడం, ఆమెన్ అన్నం వెళ్ళిపోవడం అంతే. దేవుడు ఏం చెప్తాడో అని వినాలనే మనసు చాలా మందికి వారి జీవితంలో ఉండదు. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న అనుభవం ఏంటంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవుని సన్నిధిలో కాచుకొని, లార్డ్ వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యు హ్యావ్ ఫర్ మీ, నా కోసం ఈ రోజు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను ఆధ్యాత్మికంగా చాలా బాగున్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలాంటి భక్తి పరులు ఇంకెవ్వరూ లేరేమో, లేకపోతే మన బంధువులతోనో ఇరుగు పొరుగు వారితోనో పోల్చుకొని వారి ఆధ్యాత్మిక స్థితి కంటే నా ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉంది కాబట్టి పర్వాలేదులే అని బహుశా మనం కాంప్రమైజ్ అయిపోతూ సంతృప్తి పడిపోతూ ఉన్నామేమో. దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయన గడప యొద్ద, ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశాన్ని వినేవారు ధన్యులు. అంటే దేవునితో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని మాటలు వినడం కూడా ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అనుభవం విశ్వాస జీవితంలో. ఈ 100 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా ప్రతిదినం మనం అదే చేస్తున్నాం. దేవుని గడప యొద్ద, ఆయన ద్వార బంధముల యొద్ద మనం కాచుకొని, ఇవాళ ఏం చెప్తావయ్యా, ఇవాళ ఏం మాట్లాడతావు ప్రభా, ఇవాళ ఏం నేర్చుకోవాలి నేను, రేపటి కొరకు లేకపోతే నా భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళిక, నీకే ప్రణాళిక ఉందో, నీకే ఆలోచన ఉందో, నీకే ఉద్దేశం ఉందో నాకు తెలియచేయని అనుదినము ఆయన ద్వారము యొద్ద మనం కనిపెట్టుకొని ఉంటే మనకు ఉపదేశం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, మనము ధన్యులము. వి ఆర్ బ్లెస్డ్, వి విల్ బి బ్లెస్డ్ వెన్ వి వెయిట్ అపాన్ గాడ్ టు హియర్ హిస్ వర్డ్స్. దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధిలో మనం కాచుకొని కనిపెట్టుకొని ఉంటే మనము ఆశీర్వదించబడి